ఉత్కంఠ వీడింది. శ్రీకాకుళం జిల్లాలో తొలి విడత పంచాయతీ పోరు ప్రశాంతంగా ముగిసింది. పల్లె జనం ఉత్సాహంగా తరలివచ్చి ఓట్ల పండుగలో పాల్గొన్నారు. తమ పంచాయతీ ప్రథమ పౌరుడు ఎవరో తేల్చేశారు. 10 మండలాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పీఠంపై ఎవరు కూర్చోవాలో ఓటర్ మహాశైలు తమ ఓటు ద్వారా నిర్ణయాన్ని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పాలకొండ శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ పరిధిలోని కొన్ని మండలాల్లో తొలి దశలో పోలింగ్ పూర్తయింది. ఇక లావేరు మండలాల్లో తొలిదశ ఎన్నికల్లో 26 పంచాయతీలకు 2 ఏకగ్రీవం కాగా 24 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతుదారులు అధిక సంఖ్యలో గెలిచారు. ఈ సందర్భంగా లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కొల్లి ఎల్లమ్మ తమ ప్రత్యర్థి బాసి శశికళ మీద 485 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలుపన కోటిరెడ్డి ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆ పంచాయతీలో విజయ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి కొల్లి ఎల్లమ్మ కుమారుడు కొల్లి ఈశ్వర్రెడ్డి మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీసులతో గొర్రెల కిరణ్ కుమార్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని వైసీపీ మద్దతుతో తనను ఇంతటి ఘన విజయాన్ని అందించిన గ్రామ పంచాయతీ ప్రజలకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీపురం గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన గ్రామ ప్రజల సమక్షంలో హామీ ఇచ్చారు. లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి వైసీపీ కార్యకర్తకి, వైసీపీ నాయకులకి, అలాగే పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి అక్కమ్మకి, చెల్లికి, పెద్దలకి, చిన్నలకి, అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు తను ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ గెలుపుకి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్వకంగా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దానికి గల కారణం ఏంటంటే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా మేము చేసే కార్యక్రమాలు, డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, లేకపోతే పేదలకు చేసే అనేకమైన సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళకి చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం వల్ల ఇంత భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించడం జరిగింది. అదేవిధంగా పంచాయతీ పరిధిలో ఉన్న ఏ ఎలక్షన్ జరిగినా ఏవైనా సహజంగానే ఎలా ఉంటుందంటే కొంచెం అస్వత్రంగా చదువుతూ ఉంటాయి. దీన్ని ఏంటంటే ఒక ఆ రోజుతో ఏదైతే ఎలక్షన్ ఉంటాయో ఆ రోజుతో అన్నీ మర్చిపోయి మళ్ళీ ఈ గ్రామాల్లోని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ అన్నదమ్ములు అందరూ కూడా మంచి ఆ సోదరిభావంతో కలిసిమెలిసి ఉండాలని ప్రతి ఒక్కరికి పేరున తెలుపుకుంటూ నన్ను ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు ఉంచి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. గ్రామ పంచాయతీ ప్రజలు 50 మందికి కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మరి సుమారు పంచాయతీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సర్పంచ్ని ఆ రోజు పంచాయతీ 50 మంది ఎంతైతే ప్రజలంతా ఆదరించి అభిమానంతో ఆయన ఆత్మ అభిమానానికి ఈరోజు మళ్ళీ కూడా పట్టం కట్టారని, ఇదంతా ఈ గెలిపంట పార్టీలకు అతీతంగా ఏ ఒక పార్టీ కాదు, లక్ష్మీపురం పంచాయతీలు ఉన్నటువంటి గ్రామ ప్రజలు, నేను నిన్న చూసేసరికి 60 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు పడే ఒక వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా పంచాయతీ నుండి ఆయన అంటే ఒక సరగన ముద్ర ఉన్నది, ఆయన ఆత్మ అభిమానానికి మేము అందరము పనిచేయాలని చెప్పేసి కూడా యువకులు కన్నా ముఖ్యంగా అందరూ ముసలి వాళ్ళు అందరూ ఆశీస్సులతోనే మరి ఇటువంటి భారీ మెజారిటీ ఇచ్చారని ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అలాగనే ఈరోజు పార్టీ కృషి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, పంచాయతీ పెద్దలకు, గ్రామ వాలంటీర్స్కు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.